పొన్నాల రాజీనామాపై ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ ఆదేశాలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్. మాజీ పీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు ఎవ్వరూ మాట్లాడొద్దు అని సూచించింది. కాసేపటి క్రితం కాంగ్రెస్ కి రాజీనామా చేసిన సంగతి మనం చూసాం. పొన్నాల 2.5 ఏళ్లుగా అవమానాలు తట్టుకోలేకపోతున్నారంటూ ఆయన ఆవేదన కూడా గురయ్యారు. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని పొన్నాల చెప్పారు. సో పొన్నాల విషయంలో దయచేసి ఎవ్వరూ స్పందించొద్దు అంటూ టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సో పొన్నాల రాజీనామా తర్వాత ఆయన ఆవేదనకు లోనైన ఘటన తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అని ఎదురు చూసాం. సో మనకి ఒక న్యూస్ అయితే అందుతోంది, దయచేసి ఎవ్వరూ పొన్నాల రాజీనామాపై స్పందించొద్దు అంటూ పార్టీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో మాజీ పీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు ఎవ్వరూ కూడా మీడియా ఒకవేళ ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పడం కానీ ఎలాంటి రియాక్షన్స్ కానీ చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. సో కాసేపటి క్రితమే కాంగ్రెస్కి రాజీనామా ప్రకటించారు పొన్నాల. దాదాపు కొన్నేళ్లుగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెగదింపులు చేసుకుంటున్నట్టుగా అని చెప్పారు. సో 2.5 ఏళ్లుగా అవమానాలు భరించలేకపోతున్నా అన్నారు. అంటే ఇన్నాళ్ల నుంచి కాదు, ముఖ్యంగా ఈ 2.5 ఏళ్లలోనే ఆయన అవమానాలు భరించలేకపోయానంటూ ఆవేదనకు చెందారు. సో పొన్నాల విషయంలో స్పందించవద్దని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.